హాయ్ రాజా హలో నెక్స్ట్ షోకా ఏంటి తెలుగు వచ్చావు అసర్లే గాని మీ ఇద్దరు కలిసి వచ్చారా కాదు వచ్చి కలిసి ఏది ముందైతేనే కలిసారు వస్తా జయంతి అది ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఎందుకు ఎందుకు అది ఇంటికి అరిష్టం జగజ్జతీలు జగజ్జంత్రీలు జగత్ కిలాడీలు లేవు ఆ రూట్ లో వచ్చింది అది అది ఉంటే ఇంట్లో నా ఉళ్ళంతా కారణం రాసుకుని నా మీద వేడి నీళ్ళు పోసుకున్నట్టుగా ఉంది బాబా నీకు దండం పెడుతుపోవే దాన్ని ముందర ఇంట్లోకి బయట పంపించి ఒరే వాసు నాకు దాని సంగతి తెలుసు నీ సంగతి కూడా బాగా తెలుసు అది కాదు చెబుతావు నేను చిన్ననాటి స్నేహితుడు కదా అని నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా పిచ్చి పిచ్చి వేషాలు వేయక కాస్త జాగ్రత్తగా ఉంటుంది అది ఇక్కడే ఉంటుంది ఏమిటి అలా చూస్తున్నా లేకపోతే నిన్ను చూడాలా అక్కడ చూడు ఆ టీవీ ఆ నడక ఆ దర్జా ఆ దర్పం అందం అంటే అలా ఉండాలి ఎటువంటి ఆడదానికైనా మనసు పుట్టుకొస్తుంది నువ్వు ఉన్నావు ఎందుకు ఎంత మాటన్నావు నన్ను ఇంట్లో పని మనిషిగా చేరి ఈ ఇంటికి ఎసర పెట్టి ఈ ఇంటికి ఇల్లాలు కావాలనుకుంటావా నీ రూట్ లేపేస్తాను జాగ్రత్త ఎవరు రూట్ అయినా అర్థం చేసుకోవచ్చు కానీ దేని రూట్ అర్థం చేసుకోలేకపోతున్నా మార్నింగ్ ఎవరు మీరు ఏం కావాలో చెప్పండి ఉద్యోగమా రికమెండేషనా డొనేషనా ఇన్విటేషనా మరి ఎందుకు వచ్చారు అసలు మీరెవరు నేనెవరన్నా నా ఆఫీస్లోకి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నారంటే మీకు ఎంత గర్వం ఉండాలి విషయం నాతో చెప్పడానికి ఇష్టం లేకపోతే వెళ్ళి ఆయనతో చెప్పుకోండి యు హావ్ నో బిజినెస్ టు ఎంక్వైర్ అబౌట్ మీ ప్లీజ్ గో అవుట్ ఆడవాళ్ళండి మీరు వచ్చి ఆడవాళ్ళు అసలేదో నాకనేదో తెలుసుకోలేదు ముందు వచ్చి మీ సీట్లో మీరు కూర్చోండి రండి కూర్చోండి 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 నా పేరు శివరావు ఎక్స్ సెక్రటరీ టు మిస్టర్ వాసెక్ మూడు నెలలు సెలవు పెట్టరా పెట్టాను మూడు నెలలు అయిపోయింది తిరిగి వచ్చేసాను మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఇప్పుడు ఏమన్నారో తెలుసా ఒరే వెదవాయ్ నా సెక్రటరీ ఉంటే నీకేమొస్తుందిరా ఎంత పెరిగినా గొర్రె తోకే కదా ఇంతకంటే రెట్టింపు జీతంతో ఇంగ్లీష్ కంపెనీలో జాబ్ ఇప్పించాను వెళ్ళి ఉన్నారు రమ్మంటే వచ్చాను రమ్మంటే పోతున్నాను మరి మీరు వెళ్ళడానికి కారణం చెప్పాను కదండి కారణం మీకు అవసరం చెప్పాను కదా ఎందుకంటే మంచి జాబ్ ఇప్పించారని ఏది ఆవైనా ఒక్కటి మాత్రం నిజం ఆడవాళ్ళ ముందు మగవాళ్ళు గెలవలేదు అందులో ఆయన దగ్గర కృష్ణ మీ విషయంలో అన్నారు అంటే అది ఏం లేదు మీకు కొంచెం తిక్కటగా ఆయనే అన్నారు మీరు అలా నవ్వుతూనే ఉండండి నేను ఇలా పోతూనే ఉంటాను అందరి పోసుకోవాలంటారే మన దాటై అయ్యో చాలా మంచివాడండి ఫన్నీ మ్యాన్ అదేంటి ఇన్ని కాగితాలు ఎందుకు సీరియల్ కథ కదా కాస్త బరువుగా ఉండాలి ఈ నడి మధ్యాహ్నంలో ఒంటరిగా వెళ్తావా ఆడపిల్లలు అలా వెళ్ళకూడదమ్మా బావ రమ్మన్నాడు సరదాగా అలా అలా వెళ్తామని ఏ బావే రాజశేఖరేనా నువ్వు వెళ్ళమంటే వెళ్తాను పొద్దుంటే మానేస్తాను ఏమిటి చెవులు కొరుకుంటున్నారు తప్పకుండా వెళ్ళమ్మా ఆ చూడు ఆడపిల్లలు అలా తిరగాలి మగవాడిని అర్థం చేసుకోవాలి అనురాగం పెరగాలి అనుబంధం పెనవేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి నా నవల ఇంటింటికో పెళ్లి లోపలుంది తీసుచదు చదువుతాను తిరిగి వచ్చి అవుతాను బాయ్
కది దడవనన్నది అందుకే మనమిలా కలుసుకున్నది కలుసుకున్నది కాటు ఉన్నది కాటైన ప్రేమకు ఆటు పోటులున్నవి కది దడవనన్నది అందుకే మనమిలా కలుసుకున్నది కలుసుకున్నది కాటు ఉన్నది పరుగును నిలవేసేసి పగలూరే తీసే పరుగును నిలవేసేసి పరువానంతా చురుకుందాం పగబట్టేసి కాటు ఉన్నది కాటు పోటులున్నది కలుసుకున్నది కలుసుకున్నది సరసల్లో కాటు ఉన్నది ఆపుతాటుకు వల్లే అడిగి ఉండకు నీకు నేను నాకు నువ్వని నిలబడి చూడు కాటు మాటు సరసందో కాటు ఉన్నది కాటైన ప్రేమకు పాటుపోట్ల కది దడవనన్నది అందుకే మనమిలా కలుసుకున్నది కలుసుకున్నది లా 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 లా